ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏమయ్యారు? ఎక్కడికి వెళ్ళారు? ఆయన ఎవరికి అందుబాటులో లేకుండా 2 రోజులుగా ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉంది? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. తొలి రోజు ఉప ముఖ్యమంత్రి కూడా సభకు హాజరయ్యారు, కానీ 2-3 రోజు శాసనసభ కార్యకలాపాలకు ఆయన దూరంగా ఉన్నారు. దాంతో పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళారు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఏకంగా 4 శాఖల మంత్రిగా ఉన్నప్పటికీ ఆయన తొలిసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయనకు శాసనసభ వ్యవహారాల మీద అనుభవం లేదు. ఇలాంటి అనుభవం లేని ఎమ్మెల్యేలందరికీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు శిక్షణా శిబిరం ఏర్పాటు చేశారు. అలాంటి సమావేశాలకు కూడా పవన్ కళ్యాణ్ డుమ్మా కొట్టారు. తర్వాత ఈరోజు జరగాల్సిన సభలో ఏకంగా తన శాఖకు సంబంధించిన బిల్లుని పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టాల్సి ఉంది. పంచాయతీరాజ్ బిల్లు 2024ని ఆయన లేకపోవడంతో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సభలో ప్రవేశపెట్టారు. ఏకంగా తన శాఖకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టడానికి కూడా ఉప ముఖ్యమంత్రి హాజరు కాలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆయన ఏమయ్యారు? ఎక్కడికి వెళ్ళారు అన్నది మాత్రం జనసేన అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఆయన మాత్రం వరుసగా 2 రోజుల పాటు శాసనసభ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. దీంతో పవన్ కళ్యాణ్ వ్యవహారం మీద ఇప్పుడు చర్చ సాగుతోంది. వాస్తవానికి ఆయన ప్రస్తుతం 2 పడవల మీద కాలేసినట్టుగా కనిపిస్తుంది. ఒకవైపు తన సినిమాకు సంబంధించి వివిధ కార్యకలాపాల్లో ఆయన చురుగ్గా పాల్గొంటున్నారు. త్వరలోనే ఆయనకి పెండింగ్లో ఉన్న సినిమాల్లో ఒకటి విడుదల కాబోతున్నట్టుగా ప్రచారం సాగుతోంది. కనీసం రిపబ్లిక్ డే నాడైనా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుందని ఆయన ఫ్యాన్స్ చాలామంది ఎదురు చూస్తున్నారు. రిపబ్లిక్ డే కాకపోతే శివరాత్రికైనా పవన్ కళ్యాణ్ కొత్త సినిమా తీసుకురావాలని నిర్మాతలు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన సినిమా షూటింగ్ కూడా వేగంగా పూర్తి చేసే యోచనలో ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే తన షెడ్యూల్ని ఇటు రాజకీయాలకు అటు సినిమాలకు సమానంగా పంచుతున్నట్టుగా కనిపిస్తుంది. చివరకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు కూడా సినిమా షూటింగ్ రీత్యానే ఆయన అటు వెళ్లాల్సి వచ్చిందా అన్న చర్చ సాగుతుంది. మరొకవైపు పవన్ కళ్యాణ్ ఈ నెల 16న మహారాష్ట్ర బయలుదేరబోతున్నారు. మహారాష్ట్రలోని తెలుగువారున్న ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు. అక్కడ NDA గెలుపు కోసం ఆయన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. అందుకు తగ్గట్టుగా షెడ్యూల్ కూడా రిలీజ్ అయింది. పవన్ కళ్యాణ్తో పాటు నాదెండ్ల మనోహర్ కూడా మహారాష్ట్ర వెళ్తారని జనసేన అధికారికంగానే ప్రకటించింది. ఒకవైపు ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లోనూ, ఇంకొక వైపు సినిమా షెడ్యూల్లోనూ, ఇంకొక వైపు అసెంబ్లీ సమావేశాల్లోనూ 3 కార్యకలాపాలు ఇప్పుడు ఆయన నిర్వహించాల్సి ఉండడంతో అసెంబ్లీ సమావేశానికి డుమ్మా కొట్టారా అన్న చర్చ అయితే సాగుతోంది. వరుసగా 2 రోజుల పాటు ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ సభకు రాకపోవడం ఆసక్తికరంగా కనిపిస్తోంది. దీని కారణాలు అసలేంటి, ఏం జరిగింది, పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు అన్నది జనసేన ప్రకటిస్తుందా లేకుంటే ఊహాగానాలకే వదిలేస్తుందా, చూడాలి మరి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.